రాజు వాళ్ళు అమ్మిచ్చింది భగవాన్ దాస్కి ఇవ్వడానికి. సరే, ఈ ఎండలో టీ అండ్ సెటు అలవాటైపోయిన ప్రాణవరా. సెటు, ఒక గంట షాప్ చూస్తుండవు, బయటకు వెళ్ళొస్తా. ఎక్కడికే? భగవాన్ దాస్కి 100,000 రూపాయలు ఇవ్వాలి కదా, ఇచ్చేసి వస్తాను. చూడేశ్వర్, డబ్బుకో సూత్రం ఉంది. ఎడం చేతి నుంచి కుడి చేతి మారేలోపు మనకు కొంచెం లాభం ఉండాలయ్యా. ఊరికో సేటు, ఆ భగవాన్ దాస్ 4 రోజులు డబ్బులు కట్టకపోతే పిచ్చుకోకలా కరిసేస్తాడు. ఈ గ్యాప్ లో వచ్చేద్దా లాభం? వస్తుంది. నేను మొన్న జైలుకి వెళ్ళాను చూడు. ఆ బాబాగాడు బ్లూ ఫిల్మ్ కేసులోనే కదా. నీకు 100 సార్లు చెప్పా, బామ్మ అడిగింది సత్యారిచ్చిందిరే, నేను ఇచ్చింది సత్యారిచ్చిందిరే, మధ్యలో బ్లూ ఫిల్మ్ ఎలా వచ్చిందో నాకు తెలియదు. సేటు, నువ్వు చెప్పు. జైల్లో నాకు ఒకడు పరిచయం అయ్యాడు. జీవితంలో ఎవరు ఎప్పుడు మనకు కనెక్ట్ అవుతారో రాత రాసిన బ్రహ్మ కూడా తెలియదంటారు. శ్రీను కూడా నాకు అలాగే దొరికాడు. అతి త్వరగా మేము ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యాం. మా అభిరుచులు ఆలోచనలు కూడా కలిసాయి. నాకు బెయిల్ వచ్చింది. బయటికి వెళ్ళాక ఈ నెంబర్కి ఫోన్ చేయి, మా వాళ్ళు వచ్చి కలుస్తారు. సీను బెయిల్కి డబ్బులు లేవండి, ఏదోలా మీరే అరేంజ్ చేయండి సార్. డబ్బులా? సీనుకి చెప్పాను కదా నా దగ్గర డబ్బులు లేవని. డబ్బుల గురించి అయితే నాతో మాట్లాడద్దు. సార్ సార్ సార్, ఒక్క నిమిషం సార్, నా దగ్గర చైన్ ఉంది, ఏదైనా బంగారు కోట్లు అమ్మి పెట్టండి సార్. కాకి బంగారం కాదు. అయ్యో సార్, మా బాధ మీకు ఎలా చెప్పుకోవాలి? మాది భోగనాథపురం, పేరు వినే ఉంటారు. కరుడు కట్టిన దొంగల ముఠ, ఊళ్ళో కూళ్ళు కొల్లగొట్టాం, బస్తాల కొద్ది బంగారం సంపాదించాం. కానీ అదంతా ఒకప్పటి మాట, పోలీసులంతా నాశనం చేశారు. ఇక్కడ బంగారు షాప్కి వెళ్ళినా మా ఫోటోలే ఉంటాయి. బంగారం కొనలేం అమ్మలేం, మీరైతే ఎలాంటి అనుమానం రాదు, ఒక్కసారి అమ్మి పెట్టరా సార్. మాకెంతో సాయం చేశారు, మాతో కూడా బాగా కలిసిపోయారు. మీకు ఒక ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆఫర్ ఇవ్వడానికి నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకో? డబ్బులు బాగానే వస్తున్నాయి, ప్రాబ్లం ఏంటి? నాకు డబ్బు కన్నా ఫ్రెండ్షిప్ ముఖ్యం. అయినా మందు చోట కలిసినంత ఈజీగా ఫ్రెండ్షిప్ డబ్బు కలవు. సీను డబ్బు అంటున్నాడు కదా, నువ్వు ఆగు, నువ్వు చెప్పు. మా దగ్గర బోల్డ్ అంత బంగారం ఉంది, కానీ మేము ఎక్కడ అమ్ముకోలేము. మార్కెట్లో కేజీ ధర ఈజీగా 5 లక్షల రూపాయలు ఉంటుంది. దాన్ని మేము మీకు ఆఫర్కే ఇప్పిస్తాం. ఆ తర్వాత ఏ బంగారు షాప్లో అమ్మినా ఏ ప్రాబ్లం ఉండదు. 1 లక్ష పెట్టుబడి, 2 లక్షల లాభం, ఏమంటారు? లక్ష కాదు, 2 లక్షలు. ఇంకో 1 లక్ష పెట్టుబడి నాది. భగవాన్ దాస్కి టైం డబ్బులు ఇవ్వకపోతే గొడవ అయిపోతుంది పెద్ద. మేము భోగనాథపురం చేరుకున్నాం. దోస్త్ నేను. ఏ సీను, ఎంత ఓకేగా? మీట్ మై ఫ్రెండ్ సోలమన్. పరిచయాలకు సమయం కాదు, అసలే మా మీద పోలీసులు నిఘా ఎక్కువైంది. ఊర్లో పికెట్ కూడా పెట్టారు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కారు పంపించేయండి, ముందు నేను నడుస్తూ ఉంటాను. 10 అడుగుల దూరంలో చడిచప్పుడు కాకుండా నడవండి. వచ్చును. ఇతనే మా పెద్దన్న. మొన్న అమలాపురంలో దొంగతనం చేసి గోడ దూకుతుంటే పాపం కాలు ఇరిగింది. అంత ముందు 2-3 సార్లు ఏమైందో తెలుసా? ఇప్పుడు నా గురించి ఎందుకురా? ఎంత కావాలి? 1 కిలో. ఎంత చెప్పారు? 2 లక్షలు. అదేంట్రా సీను, 3 లక్షలు కదా. అంటే నా దోస్త్ అని కొంచెం డిస్కౌంట్ ఇచ్చా. డిస్కౌంట్ ఇవ్వడానికి నువ్వెవడరా? నాలుగా మనవాళ్ళందరూ కాళ్ళు చేతులు ఎరగొట్టుకుని సంపాదించిన సొత్తురా ఇది. నీకేం హక్కు ఉందనరా, తగ్గించావు. అంతే అన్న, నా విషయంలో నువ్వు ఎప్పుడు ఇంతే చేస్తావు. మన సుబ్రహ్మణ్యకి ఎంతకన్నా ఎక్కువ తగ్గించావు. నీకోసం ఎన్నిసార్లు జైలుకెళ్ళలేదు నేను. సరే ఏడు పాప, అదే ధరకు పట్టుకుపోండి. దీంట్లో 1 కేజీ తీసుకోండి. మరీ ఎక్కువ గీరకండి అన్న, 24 క్యారెట్టే. వామో, నా ఎంత పడ్డారు ఎదురు, నేను అసలే పరిగెత్తలేను రోయ్. ఇక్కడ సారీ దోస్త్, ఎవడో గెట్ నోట్ కంప్లైంట్ ఇచ్చాడు. మీరు మాత్రం పోలీసులు దొరకొద్దు, మీరు ఇక్కడే ఉండండి, నేను బంగారం తీసుకొని వస్తా. మీరు మాత్రం పోలీసులు దొరకొద్దు. వర్షం కూడా పడేటట్టుంది, సీన్ ఇంకా రాలేదుగా. పాపం పోలీసులు దొరికిపోయేమో. మనకన్నా ముందే పరిగెత్తాడు, ఆడలా దొరుకుతాడు. నాకేదో అనుమానంగా ఉంది. ఏంటి సీను మీద అనుమానమా? ఇక్కడికే కదా వచ్చాం, గుడిసెలేవి బాబు, ఇక్కడ గుడిసెలు ఉండేవి. మీరు బంగారం పేచియా? అవును. బంగారం కొంటానికి వచ్చినప్పుడు రైడ్ జరిగిందా? పిచ్చోళ్ళారా, బంగారం అమ్మేది వాళ్ళే, రైడ్ చేసేది వాళ్ళే, దొంగలు వాళ్ళే, పోలీసులు వాళ్ళే, వాడు ఎలా రుద్దారా?
ఏంటి నాయకు చూస్తున్నావు ఏంటి? అందరూ కలిసి చేసిందే కదా. మార్నింగ్ జెంటిల్మెన్. గుడ్ మార్నింగ్ సార్. నౌ విల్ బి సెలెక్టింగ్ దిస్ ఇయర్స్ రంజీ టీమ్. ప్రస్తుతం ఉన్న ప్లేయర్స్లో ఇద్దరు ఫామ్లో లేకపోవడం వల్ల, మరో ఇద్దరు రిటైర్ అయిపోవడం వల్ల కొత్తగా నలుగురు ప్లేయర్స్కి అవకాశం ఇస్తున్నాం. ఓకే, లెట్స్ గెట్ గోయింగ్. సార్, మన డాక్టర్ గారు అబ్బాయి రామ్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. రామ్ కదా, గాట్ యూ. ఆ భీమవరం కొన్నాడు శ్రీపతి, ఆఫ్ స్పిన్నర్, ఈ సీజన్లో 52 వికెట్స్ తీశాడు. ఇస్ ఇట్ ఇంప్రెసివ్? గుడ్ సార్. మా కుర్రాడు తెలుసులేవయ్యా, రైల్వే రాజు, దిస్ ఇయర్స్ టాప్ స్కోరర్, విల్ టేక్ హిమ్ ఇన్, నో ప్రాబ్లం. సార్ మీరిక్కడ ఏ రాకూడదా? ఈ సెలక్షన్ కమిటీకి హానరీ చైర్పర్సన్, ఏడీజీ ర్యాంక్, ఐపీఎస్ ఆఫీసర్ అంటే నేను. అంటే సార్, జనరల్గా ఇలాంటి మీటింగ్స్కి హానరీ చైర్పర్సన్ రారు, మెంబర్స్కి వదిలేస్తారు. నేను దేన్ని వదలను. గివ్ మీ ద లిస్ట్. ప్లేయర్స్ లిస్ట్ అండి. థ్యాంక్ యూ. మేము అందరం కూర్చొని డిస్కస్ చేస్తాం. సార్ యావైంది సార్? సార్ మీరు తప్పు చేస్తున్నారు. స్పోర్ట్స్ వేరే ఇష్యూతో లింక్ చేయడం కరెక్ట్ కాదు సార్. నువ్వు మాట్లాడకు, వాడి వల్ల మా వాళ్ళు ఐదుగురు పోయారు. పోలీసులు కోఆపరేట్ చేయకపోతే ఏం జరుగుతుందో అందరికి తెలిసేలా చేయాలి. క్రికెట్ అంటే జెంటిల్మెన్స్ గేమ్ అయ్యా, ఇటువంటి క్రిమినల్స్ కోసం కాదు. వాడక్కేమో అసలు గవర్నమెంటే తప్పంటూ తుపాకీ పట్టుకు తిరుగుతుంది, వాడేమో ఇండియాకు ఆడాలంట. ఏదో ఒకరోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వస్తే మైక్ పట్టుకుని టీవీ ముందు ఏం మాట్లాడతాడు, వాడి ఫ్యామిలీ గురించి ఏం చెప్తాడు? సార్ దానికి దీనికి లింక్ ఏంటి సార్? షడప్, జస్ట్ షడప్. ఇంకోసారి మాట్లాడే ఉంటే నీకు పడతాయి. రోకలంటే ఏంటో తెలుసా? అది ఎక్కుతావు. రాజు, మీ ఇంట్లో నక్సలైట్ సెలక్షన్ కమిటీలో పోలీసులు ఉన్నంత వరకు కష్టం రాజు. సారీ. నీ విషయం తలుచుకుంటే చాలా బాధగా ఉందయ్యా. ఒక మంచి ప్లేయర్కి ఇలా జరిగి ఉండకూడదు. నువ్వు ఒక పని చేయి. చెప్పండి సార్. బీసీసీఐలో వెస్ట్ బెంగాల్ చెందిన ఒక ఎంపీ చాలా యాక్టివ్గా ఉన్నాడు. నువ్వు ఒకసారి వెళ్ళి అతను కలు. నేను ఆల్రెడీ నీ గురించి మెన్షన్ చేశాను, డెఫినెట్గా నీకు ఉపయోగపడతాడు. ఓకే సార్. ఏ రాజు, పద వెళ్దాం. ఎక్కడికి రా? భగవాన్ దాస్కి మనం డబ్బులు ఇవ్వాలి కదా, అవి అనుకోకుండా పోయాయి. రే అర్జెంట్ గురెళ్ళాలరా, ఓ 2 డేస్ ఎలాగో మేనేజ్ చేయండి. రాగానే సర్దేద్దాం, సిగ్నల్ కూడా వేస్తారు. వెళ్తానరా. రాజు, భగవాన్ దాస్ మనుషులు నిత్యం ఎత్తుకెళ్ళిపోయారా? అదేంటి, తను అసలు ఊళ్ళో లేదు కదా. నిన్నే వచ్చేసింది, నీకోసం మన షాప్కి వచ్చింది. అక్కడి నుంచి తను ఎత్తుకెళ్ళిపోయారు. వాడి లక్ష్యం వాడికి ఇస్తే కానీ వదలదంట. దమ్ము కొడతావా? బాగుంటుంది. రాజు. ఏ ఆగా, ఆడు పేరుకు మాత్రమే రాజు, అసలు రాజులం మేం. ఏరా కొత్త బాట? అన్నా, అన్ని సమస్యలు ఒకసారి వచ్చి పడ్డాయి, అలసిపోయాను. ఇంకోపిక లేదు, తను వదిలేయన్నా. పైసలు దిగొట్టడానికి నాటకాలు ఆడుతున్నావా? పైసలు తీసుకురా, పోరిని తీసుకుపో. అర్జెంట్ పని మీద బొంబాయి వెళ్తున్నానన్నా, లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. రాగానే ఏదో ఇచ్చేస్తాను. బాంబే నుంచి వచ్చి పిల్లల్ని తీసుకుపో. పైగా అన్న అంటున్నావు కదా, మాకు కూడా వరుస అవుతుంది అన్నా.
వదిలే. వదలకపోతే ఏం చేస్తావురా, ఏం చేస్తావురా, ఏం చేస్తావురా, ఏం చేస్తావురా. చెప్పాను కదరా ఓపిక లేదు అని. భగవాన్ దాస్ తో ఒకటే, వాడిని చేత్తో కొడితే కర్రతో వస్తాడు, కర్రతో కొడితే కత్తితో వస్తాడు, కత్తితో వస్తే చంపే. तो कभी ना कभी होना था। देख बाबा, साला क्रिमिनल बन गया।